బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లడ్డూల కల్తీ వ్యవహారం ఏపీని కుదిపేస్తుంది. హిందూవాదులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నిరసనకు దిగారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. తిరుమల లడ్డూను తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు చేప నూనె వాడారని తేలటంతో గత ప్రభుత్వ తీరుపై హిందూవాదులు మండిపడుతున్నారు. మాజీ సీఎం జగన్ ఇంటి దగ్గర నిరసన చేపడుతున్నారు. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లడ్డూ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అటు మాజీ సీఎం జగన్ ఇంటి దగ్గర నిరసనలు చేపడుతున్నారు హిందూవాదులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి శివ? ఏదైతే లడ్డూ వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. అలాగే తిరుమల లడ్డుకున్న ప్రాముఖ్యత కూడా అదే స్థాయిలో చాలా ప్రాముఖ్యత కలిగింది. ప్రస్తుతం అయితే లడ్డూ వ్యవహార శైలిలో వైసీపీ ప్రభుత్వం చేసిన దాన్ని చూసుకుంటూ తప్పిదాన్ని కూడా తీవ్రస్థాయిలో మండిపడుతూ జగన్ ఇంటి వద్ద జై శ్రీరామ్ అంటూ హిందూవాదులు భారీ సంఖ్యలో కూడా అక్కడ చేరుకొని నిరసన తెలుపుతున్నారు. బీజేపీ కార్యకర్తలు అలాగే విహెచ్పీ కార్యకర్తలు పలువురు హిందూ సంబంధించిన అనుబంధాలు ఉన్న నేతలు కార్యకర్తలు అభిమానులు ఒక్కసారిగా భారీగా అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీస్ అధికారులు కూడా వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. కానీ జై శ్రీరామ్ జగన్ ఇటువంటి చేతికి సంబంధించి తక్కుతూ లడ్డూ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే రీతిలో జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. ఆయన హయాంలో ఆయన ప్రభుత్వ నేతృత్వం జరిగిన సమయంలోనే ఈ రకంగా జరగటం హిందూవాదులు ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవైపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఇటు సోషల్ మీడియా వాదిగా ఇటు మిల్లిన వాడి కూడా వాడి వేడిగా పొలిటికల్ వారు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఇటు బీజేపీ కూడా రంగప్రవేశం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా బీజేపీ నేతలైతే మాత్రం ఏపీ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం చేసిన వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తా ఉంది. ఖచ్చితంగా దీనిపై సమగ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో విశ్వ హిందూ పరిషత్తు బీజేపీ నేతలు అలాగే హిందూవాదులు కూడా ఒక్కసారిగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద కూడా భారీ స్థాయిలో ఆందోళన చేస్తున్నారు. పోలీసులు అక్కడ చేరుకున్న వారందరినీ అక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. రత్న శివ, ఇప్పటికే చూసుకుంటే దీనికి సంబంధించి విచారణ కూడా చేపిస్తామని చెప్పి కూడా అటు సీఎం చంద్రబాబు నాయుడు అంటూ కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ విధంగా నిరసనలు చేయడం కూడా అంటే ఏ విధంగా చూడొచ్చు ఈ నిరసనల్ని? ఇప్పటికే పోలీసులు కూడా వాళ్ళని చెదరగొట్టిన ఘటనలు కూడా మనం చూస్తున్నాం అక్కడ. దీనికి సంబంధించి మరి ప్రభుత్వ అధికారులు ఏమైనా స్పందించారా? అంటే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా కూడా తీసుకుంది. ఎందుకంటే గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం అసంతృప్తి కట్టలు తెంచుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో గత ప్రభుత్వం గత పాలకులు వ్యవహరించారు. ఏదైతే పవిత్రమైన పుణ్యక్షేత్రం పవిత్రమైన లడ్డుని ఎంతగా ఆరాధిస్తారు. ఎందుకంటే గతంలో తిరుపతి లడ్డులాగా తయారు చేయాలని చెప్పి అనేక దేవాలయాలు అనేక స్వచ్ఛంద సంస్థలు చాలా మంది కూడా ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడు కూడా ఎవరికి అది సాధ్యం కాదు. కానీ ప్రస్తుతం మాత్రం ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో కూడా వైసీపీ తీరు పట్ల తీవ్రస్థాయిలో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా విమర్శల వర్షం కురుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా సరే వైసీపీ గతం వ్యవహరించిన సర్కారు సంబంధించి ప్రస్తుతం వైసీపీ నేతలు ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి, దీనికి సంబంధించి కఠిన శిక్ష అనుభవించాలనేది ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్గా కనిపిస్తూ ఉంది. కానీ ఒక్కసారిగా గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇది మాజీ సీఎం జగన్ ఇంటికి కూడా తాకిందని చెప్పుకోవచ్చు. రత్న శివ, మరి ఈ విధంగా నిరసనలు తెలియజేస్తున్న ప్రజలకు కానీ అటు హిందూవాదులకు కానీ మరి అటు సీఎం చంద్రబాబు దగ్గర నుంచి ఎటువంటి ఆదేశాలు రానున్నాయి? అంటే దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం కానీ లేకపోతే పోలీస్ శాఖ కానీ లేకపోతే మిగిలిన వారు ఎవరు కూడా దీంట్లో జోక్యం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే భక్తులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. ప్రభుత్వం లేకపోతే ప్రతిపక్షం అనే అంశాన్ని మనం పక్కన పెడితే భక్తుల లక్షలాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించి ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన అంశం. సో ఈ నేపథ్యంలోనే ఇటువంటి అంశాలు చాలా సున్నితమైన విషయాలు భక్తుల మనోభావాలతో కూడుకున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా కూడా సున్నితంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా దీనికి సంబంధించి జోక్యం చేసుకోవడానికి కూడా
సాహసం చేసే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఎందుకంటే భక్తుల మనోభావాలు, అలాగే పవిత్రమైన వెంకటేశ్వర లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలని భారీ స్థాయిలో వినియోగించడం కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నట్లు కూడా వారైతే భావిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే చేశారో వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి బీఏవైపీ నేతలు కానీ, బీహెచ్పీ నేతలు కానీ, హిందూ సంఘాలు కానీ మండిపడతా ఉన్నాయి. రత్న, థ్యాంక్ యూ శివ.